అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. సోదరులారా, సోదరీమణులారా, అల్లాదే వల్ల మన మౌలానా నూర్ భాష వేరే నూర్ భాష కంగారు పడద్దు. మౌలానా నూర్ గారు, తర్వాత వెనకతల హాఫీజ్ షాహుల్ హమీద్ బాయ్, ఆ తర్వాత హాఫీజ్ గయాసుద్దీన్ గారు, ఆ తర్వాత హాఫీజ్ కాజీ సాబ్ జాహిద్ హుస్సేన్ గారు, ఫయ్యజ్ జయద్ ఉన్నారు వాళ్ళ అబ్బాయి. అయితే విషయం ఏంటంటే, అల్లాదే వల్ల అల్హమ్దులిల్లా ఈరోజు కడప పక్కన కమలాపురంలో ఒక మదరసాలో కొన్ని విషయాలు మాట్లాడటం కోసం అల్లాదే వల్ల రావడం జరిగింది. ఇక్కడి నుంచి గండికోట అనేటువంటి ప్రదేశం, చాలా చారిత్రకమైనటువంటి ప్రదేశం అని చెప్పేసి మన షాహుల్ హాఫీజ్ సాబ్ కూడా అన్నారు, నూర్ మౌలానా కూడా అన్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే, ముఫ్తీ ముదస్సిర్ గారు ఇప్పుడే ఫోన్ చేసి, మీరు అక్కడ దగ్గర ఉన్నారు కదా అఫ్రోజ్ భాయ్, వీలుంటే ఆ గండికోటకు వెళ్ళండి, చాలా ముఖ్యమైనటువంటి ప్రదేశం అని చెప్పి చెప్పడం జరిగింది. ఎందుకంటే ప్రపంచంలో కొన్ని ప్రదేశాలు చూడటం ద్వారా అల్లా గొప్పతనం అర్థమవుతుంది. అల్లా యొక్క గొప్పతనానికి నిదర్శనాలు కొన్ని ఉన్నాయి ప్రపంచంలో. అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ప్రదేశాలు చూస్తే అల్లా గొప్పతనం అర్థమవుతుంది అనమాట. దానికోసం ఈ ప్రయాణం తప్ప వేరే ఉద్దేశం కాదు. అల్లా తబారక్ తాలా మా యొక్క ఈ ప్రయాణాన్ని సులభతరం చేయగా. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. సోదరులారా, సోదరీమణులారా, గత 5 సంవత్సరాలుగా మన తెలుగు ఇస్లాం యూట్యూబ్ ఛానల్ తరపున ముఫ్తీ ముదస్సిర్ గారి యొక్క ఆధ్వర్యంలో కుర్బానీ యొక్క భాగాలు ఇచ్చి ఆ కుర్బానీ భాగాల యొక్క మాంసాన్ని పేదవారికి పంచడం జరుగుతుంది. ఇలా చేయడానికి గల ముఖ్యమైన కారణం ఏమిటంటే, కొద్దిమంది వయసురీత్యా కుర్బానీ చేయలేక కుర్బానీ వదిలేస్తున్నారు. కొద్దిమందికి వాళ్ళ కొడుకులు దగ్గరలో ఉండి సహకరించక కుర్బానీ వదిలేస్తున్నారు. కొద్దిమంది ఇతర దేశాలలో ఉండి కుర్బానీ ఇవ్వలేక కుర్బానీ వదిలేస్తున్నారు. అలాంటి వారందరి కోసం కూడా ముఫ్తీ ముదస్సిర్ గారి యొక్క ఆధ్వర్యంలో కుర్బానీ ఇచ్చి ఆ మాంసాన్ని పేదవారికి పంచడం జరుగుతుంది. మీలో ఎవరైనా ఈ బక్రీద్కి పెద్ద జంతువులలో భాగాలు తీసుకోవాలి అనుకుంటే ముఫ్తీ ముదస్సిర్ గారి యొక్క నెంబర్ 8332932972కి కాంటాక్ట్ చేయండి. జజాకుల్లాహు ఖైరా. అక్కడ లోకల్ కూడా తెలియట్లేదు, ఇది కర్మ తెలియదు, ఆ కురోడు కూడా తెలియదు అన్నాడు బాబు. ఇంతగా లోకల్ అబ్బాయి అనండి ఆ కురోడు. లేదు లేదు, ఆ పిరమిడ్ కింద కనబడుతుంది, ఆ పిరమిడ్ అది ఏ ఊరు? బిస్మిల్లాబాద్ ఇది మౌలానా? అంటే ఫిరౌన్గఢ్ యొక్క ప్రదేశాల్లో ఉండే పిరమిడ్ అలాంటి సమాధి లాంటిది ఇక్కడ కాపీ కడుతున్నట్టున్నారు ఇల్లు. नए बरस में नई जंग का इरादा है, नए बरस में नई जंग का इरादा है. मैं अपनी लाश लिए फिर रहा हूँ कांधे पर. वाह, यहाँ जमीन की कीमत बहुत ज्यादा सफर में आखिरी पत्थर के बाद आएगा, पत्थर के बाद आएगा. वाह, मजा तो यार से चिंगारी से फूल इस बार खिले हैं बड़ी तैयारी से. वाह वाह, రెడీమేడ్ గుంబస్ కమలాపురం అనేది దొరుకుతుంది. మసీదు లెక్క కావాలంటే మినార్ గుంబస్ మదీనా మునవరా పెట్టినట్టు పెట్టారు. సేమ్ గుంబస్ ప్రొద్దుటూరు, మనంతా అవుట్ కట్స్ లో ఉన్నాం. ప్రొద్దుటూరు అవుట్ కట్స్ ఇది టౌన్ బాగుంటుంది. ప్రొద్దుటూరు అంటే ఇదంతా ఫేమస్ కదా. మాషాల్లా, గోల్డ్ కానీ అల్లాహు అక్బర్ కబీరా.
ఆంధ్రప్రదేశ్ లో ప్యూర్ గోల్డ్ రుదుటూరులో దొరికింది. ఎంత క్వాంటిటీ కావాలన్నా, ఎంత క్వాలిటీ కావాలన్నా, బిస్కెట్స్ గుడ్డలు అది పడుతాయి బాంబే అనుకోండి. ఆహా మాషాల్లా. హోల్సేల్ లో బట్టలు కూడా మనడు మాషాల్లా. ఇటు పక్కల వాళ్ళకు మీకు నల్వషా ఎక్కడ ఇదే ఊరు. ఆ వచ్చాడు కదా మన కలుస్తానికి. ఇక్కడ 40 కిలోమీటర్లు అంట మన దగ్గరికి వచ్చినప్పటికి. ఎండిపోయిన పూలు ఏమన్నా సెంటిమెంట్ ఏంటి? లేదు నిన్న పెట్టాడు ఉదయం ఆరిపోయి నేను మర్చిపోయా. ఆరిపోవడం కాదు ఎండిపోయినాయి, ఆరిపోతే పర్లేదండి. నూర్ మొలనకు పహలా షాదీ సే పహలా కోట చూసుకొని వచ్చేద్దాం. గండికోట అఫరోజ్ భాయ్ ఇక్కడ టెంకా కట్టాలేమో ఇక్కడ గండికోట రహస్యానికి వచ్చి ఆ రహస్యం తెలుసుకోవాలి. మాట్లాడుకుంటాడు చూడండి ఎందుకు వచ్చేటప్పుడే ఎక్కడ ఆగాలి ఖచ్చితంగా. దర్దా పక్క నుంచి అంటారమ్మా
ఎదరా మనకి మన ఫాలోవర్ లాల్ బాషా అని చెప్పి ఇక్కడ జమ్మలమడుగు అక్కడ నుంచి మనల్ని కలవడానికి కమలాపురం వచ్చారు ఈ నల్లది వాళ్ళ. మళ్ళీ మనకి ఇక్కడ జమ్మలమడుగు నుంచి గండికోట మనకి రహబరీ చేస్తున్నారు అన్నమాట. మినీ చార్మినారా, నిజమే రాస్తుంది అక్కడ. ఏంటో జైలా, జైల్లో ఫోటోలు తీసినారు వెళ్ళి. చూడాల్సిన ప్రదేశాలు అండి బాబు. అన్నాడు ఎక్కువ మంది ఉన్నారు, అదే మ్యాటర్. అస్సలాము అలైకుం వరహమతుల్లా. రివర్స్ లో కనబడుతున్నాయి, చదువుదామంటే జుమ్మా మసీద్ ధాన్యాగారము, రంగనాయకుల స్వామి దేవాలయము, పెన్నా లోయ. కింద చూడండి మెంటలు వచ్చేసింది నాకైతే. టాయిలెట్స్ కదా, శౌచాలయము, సౌసా కూడా కాదు మళ్ళీ శౌచాలయము. డ్రింకింగ్ వాటర్ తాగినీరు పర్వాలేదు, కరెక్ట్ గానే ఉంది మనకి అర్థమయ్యే భాషలో. అస్సలాం అలైకుం వరహమతుల్లా. ఇక్కడ ఏదైతే ప్రదేశానికి మేము చూడటానికి వెళ్తున్నామో, కత్తులు కోనేరు అంటారు అన్నమాట. అంటే ఆ రోజుల్లో యుద్ధాలు జరిగితే రాజభటులు ఆ యొక్క ఖడ్గాలు ఇవన్నీ కూడా తీసుకొచ్చి ఈ కోనేటిలో శుభ్రంగా కడిగేసి శుభ్రపరుచుకునేరు అనమాట. అందుకోసమే ఈ కోనేటిని కత్తుల కోనేరు అంటారని చెప్పి అక్కడ వాళ్ళు చెప్తున్నారు లోకల్ వాళ్ళు. అల్లాహు అక్బర్. కత్తుల కోనేరండి, ఒక 50 అడుగులు ఉంటుంది అంటారా మొలన, ఒక 50 అడుగులు లోతు ఉంటుంది, వెడల్పు ఎక్కువ ఉంది. ఈయన మన లోకల్ సాతి. ఈయన ఏమంటున్నారంటే లాల్ బాయ్ కదా, లాల్ బాషా జమ్మల్మడుగు. ఈయన ఏమంటున్నారంటే ఎప్పుడు ఎండిపోవడం చూడలేదు అఫ్రోజ్ బాయ్, ఫస్ట్ టైం నేను చూడటం అని చెప్పి అంటున్నారు. అంటే ఎప్పుడు వాటర్ తో ఉండేదంట కదా, వాటర్ ఇక్కడ దాకా వచ్చి మేము ఇక్కడ దాకా వాటర్ వచ్చేదంట, అడుగునే వాళ్ళం ఇక్కడ వచ్చాను. అది 50 అడుగులు ముస్లింల యొక్క చారిత్రక ప్రదేశాలను చూడటము, అక్కడ చారిత్రక విషయాలు తెలుసుకోవడం కూడా చాలా గొప్ప విషయం. ఎందుకంటే మన దేశాన్ని 700 లేదా 800 సంవత్సరాలు ముస్లింలు రాజులు పరిపాలించారు. దరిద్రం ఏంటంటే మనం ఈ రోజుల్లో సినిమా హీరోల యొక్క హిస్టరీ తెలుసుకుంటున్నాం, కానీ మన పూర్వీకుల హిస్టరీ తెలుసుకోవడానికి మాత్రం మనకు టైం లేదు, అంత ఇంట్రెస్ట్ కూడా లేదు మన వాళ్ళకి. ఇది బాధాకరం. చెప్పాలా? అస్సలాం అలైకుం వరహమతుల్లా. ఈయన మౌలానా నూర్ మౌలానా. ఈయన ఏం చెప్తున్నారంటే ఆయుధాలు ఏవైతే ఉన్నాయో యుద్ధాల తర్వాత, ఆ ఆయుధాలు ఇక్కడికి వచ్చి సైనికులు అందరూ శుభ్రం చేసుకునేవారు. ఆ కోనేరు ఇది, దానికోసం కత్తులు కోనేరు అనే పేరు వచ్చిందంట ఈ యొక్క కోనేరుకి. అల్హమ్దులిల్లాహ్. అస్సలాం అలైకుం వరహమతుల్లా. ఇక్కడ ఏదైతే ఈ గదుల్లో కనపడుతున్నాయి చూసారా, ఈ మౌలానా ఏం చెప్తున్నారంటే ఇవన్నీ కూడా ఏంటి మౌలానాయి, ఆ రోజుల్లో ఉన్నటువంటి సత్రాలు, ప్రయాణికులు బాటసార్లు ఎవరైనా వస్తే విశ్రాంతి తీసుకోవడం కోసం ఆ ప్రదేశాలను ఇచ్చేవారు అన్నమాట, ఇచ్చేవారు అన్నమాట. వీటంతా గుర్రాలు నిలుపుకోవడము, అటు వాళ్ళు విశ్రాంతిగా ఉండడం. అల్హమ్దులిల్లాహ్. اللهم صل على محمد كما تحب وترضى. الله اكبر. هين كتدالو
అక్కడ నుంచి మళ్ళీ ఒక దారి ఉంది లోపల, లోపల దారి ఉంది. హిఫాజత్ అప్పటి పనితీరు, అప్పటి పనితీరు. ఈరోజు ఎన్నో రకాల పరికరాలు వచ్చిన తర్వాత గాను ఈ మోడల్స్ రావట్లేదు. మోడల్స్ రావడం తర్వాత విషయం, ఇంత బలంగా ఎక్కడ ఉంటాయండి. నిజమైన మెంబర్ మెంబర్ అది ఇప్పుడు కడుతున్నారు, అదే మెంబర్ తిండికి దాన్ని ఉంటారు. అంత అస్సలాం అలైకుం వరహ్మతుల్లా. ఇది మన లాల్ బాషాభాయ్లో జమ్మలముడు కదా, లోకలే కదా, ఈ పైకి దారి ఉండేదంట ఇలా పైకి ఎక్కడానికి. ఆ పైకి ఎక్కి అక్కడ ఆడుకునేవాళ్ళు అంట వీళ్ళంతా చాలా సంవత్సరాల క్రితం. ఇప్పుడు మొత్తం క్లోజ్ చేస్తారు అఫరోజ్ బాగుండేది. ఇప్పుడు మొత్తం రూల్స్ పెట్టేసి నిబంధనలు పెట్టారంట, అంటే పైకి వెళ్ళి ఇప్పుడు రకరకాల వాళ్ళు ఉంటారు కదా, అందుకోసం చారిత్ర కట్టడాలు కాబట్టి చాలా ఉండాలి. చాలా రోజులు మిస్వాక్ చెట్ట మెంటలు వచ్చేద్దాం మా వాళ్ళకి చూపిస్తే అల్లదే వల్ల అవును. చాలా మంది అడుగుతారు కదా, మొన్న మా అమ్మాయి కూడా అడిగింది అబ్బా మిస్వాక్ ఎలా వస్తుంది అని చెప్పి. ఈ వేర్లు అంట, ఈ చెట్టు ఉంది కదండి, ఈ చెట్టు యొక్క వేర్లు. ఎందుకులే మళ్ళీ మనం వెళ్ళాలి కదా పైకి, అలా వెళ్ళిపోచ్చా. అస్సలాం అలైకుం వరహ్మతుల్లా. ఇక్కడ ఏదైతే చెట్టు కనబడుతుందో మనకి, ఈ చెట్టు యొక్క వేర్ల ద్వారా మిస్వాకులు వస్తాయంటండి. అంటే నాకు తెలీదు, మన లాల్ బాషాభాయ్ని మన మూలన కూడా చెప్తున్నారు అదే. ఇక్కడ ఏంటో మరి దీనికి కూడా రాళ్ళు కట్టిరు, కొంప తీసి దీనికి కూడా రాళ్ళు కట్టుకుంటే ఏమైనా పనులు అవుతాయని చెప్పి నమ్ముతారేమో. అల్లా క్షమించుగాక. ఎలాంటి విశ్వాసాలు అయితే ఇస్లాం యొక్క ధర్మం ప్రకారంగా దానికి కరెంటు వైర్ల కోసం అంట. అంటే కొన్ని చెట్లకి మనం చూస్తాం కదా, చెట్లకి తాళ్ళు కడతారు, కొద్దిమంది ఏమో చెట్లకి ఏమో పేపర్లు పెడుతుంటారు. ఇలాంటి నమ్మకాలు అయితే ఇస్లాంలో హరాం. అల్లా మన అందరినీ రక్షించుగాక. కట్టడం చూడండి మరణ అల్లాహు అక్బర్ కబీరా. ఏంటి అది రాయి అనమాట, రాయి ఉన్న చోట పిడుగు పడదు అనమాట, పక్కకి దుబ్బేస్తుంది అనమాట. అందుకోవచ్చు అక్కడ పక్కకి పడిపోతుంది. అది ఎక్కడ మన ఏరియాలో? యాభై అడుగులు ఉంటుంది మొన్న, యాభై అడుగులు పదండి. అదే అంటండి పిడుగు పడదంట కదా అది ఉంటే. ఇక్కడ పెద్ద ఆయన కూడా చెప్తున్నారు అది రాగిది ఉండటం వల్ల. ఇక్కడ ఇక్కడ డిపార్ట్మెంట్ అంట, ఇక్కడ అది ఏదైతే రాగిది ఉందో దానివల్ల ఇక్కడ పిడుగు పడదండి, పిడుగు పడి దేనికి నష్టం జరగకుండా పెడతారు అని చెప్పి అంటున్నారు. అసలు ఆ రోజుల్లో ఈ రకమైనటువంటి కట్టడాలు అంటే చాలా గొప్ప విషయం కదా, ఎంత గొప్ప విషయం. ఇప్పుడు చేతులతో కట్టడానికి చచ్చిపోతారు మనోళ్ళు. ఈ నుంచి ఒక దారి ఉంది,
చివరికి కర్నూలులో కొండరెడ్డి గురించి దాని కోసం యాగంటికి ఉంది అది లోపలికి వెళ్ళకండి మళ్ళీ ఎందుకులే ఇది ఇంతకు ముందు దారి ఉండేదంట అండర్ గ్రౌండ్ ఏ మొరణ ఏంటి మొరణ ఇది ధాన్యాన్ని దాకపోతే ధాన్యగారమా లిక్కో హే గేవా లిక్కో హే జబ్ మే యే పత్థరం ఇస్మే ఏక్ ఔర్ ఏక్ బతానా హా ఇత్తే బడే పత్థరం కి ఇమారత్ కైసే హుయి అద్ది లెక్క ఎలా అయ్యింది అప్పట్లో రాతి విద్య తెలిసిన వాళ్ళు ఉండేవాళ్ళు రాయి నిద్రపోయే సమయం ఆ సమయంలో రాయి తేలిక అయిపోద్ది అప్పుడు ఆ రాయిని వాళ్ళు పనికి ఉపయోగించారు రాతి విద్య తెలిసిన చాలా పెద్ద పెద్ద కోటలు కట్టినవన్నీ కూడా ఆ రాతి నిద్రపోయే సమయాన్ని గ్రహించి ఆ రాతిని ఒక్కొక్క మనిషి లేపేసేవారు అంత తేలిక అయిపోతుంది అంటే రాయికి ప్రాణం ఉంటది అంటాడు కదా పురాణ మజీద్లో అల్లా తబారక్ తాలా కొన్ని రాళ్ళు అల్లా యొక్క భయంతో ఏడుస్తాయి అంటాడు ఆ యొక్క విషయాలు గుర్తొస్తున్నాయి అన్నమాట అంటే ఇంత పెద్ద పెద్ద రాళ్ళని ఇంత ఎత్తుగా కట్టడాలు ఎలా కట్టారంటే రాతి విద్య తెలిసిన వాళ్ళు ఉన్నారు మొదటి విషయం. రెండోది ఏంటంటే ఇక్కడ ఇదేమంటే ధాన్యం యొక్క కారాగారం అన్నమాట సారీ అంతేనా ధాన్యం యొక్క ధాన్యాన్ని దాచిపెట్టే ప్రదేశం ధాన్యాగారం అది అక్కడ రాసుకుని చూడండి అక్కడ అవును అది చూడండి ఆ రాయి ఆ రాయిని ఎత్తాలంటే చచ్చిపోతాడు ఏంటి ఎంతైన కట్టడాలు కట్టారంటే ఇప్పుడు అది నిండి ఎండిపోయిందా లేదు ఇంకా ఉన్నాయి నీళ్ళు కొన్ని వాటర్ ఉందా ఉంది ఇంతకు ముందు బాగా ఎక్కువ ఉండేది కదా చాలా ఇప్పుడు తగ్గిపోయింది ఏంటి ఎండలు కదా ఎండల ఎఫెక్ట్ వర్షాకాలం అయితే ఎక్కువ ఉంటాయి బాగా అదే మొన్న వాటర్ బాగా తగ్గిపోయింది కదా కోటలోకి రాకపోకుండా ముసళ్ళు కూడా ఇచ్చేవాళ్ళంట ప్రజలు దీంట్లో అదే అండి అసలు మ్యాటర్ కోటలోకి శత్రువులు రాకుండా ముసళ్ళు వదిలేవారంట అయితే వస్తారు కదా రాకుండా ముసళ్ళు కూడా ఇచ్చేటోళ్ళు అంట దాంట్లో అంటే ముసళ్ళ పండగ చేసుకుంటాయి అని చెప్పి ఎవడన్నా ఉన్నాయి ఇప్పటికీ ఉన్నాయా కాబట్టి దాంట్లో ఇప్పుడు బోటింగ్ ఉంది బోటింగ్ ఉందండి మాషాల్లా అయితే వర్షం వాటర్ ఎక్కువ ఉన్నప్పుడు ఇస్తారేమో ఇప్పుడు కూడా ఉన్నాయి బోట్లు కాబట్టి తక్కువ రేరుగా ఇక్కడ అక్కడ ఒక బిల్డింగ్ కనబడుతుంది కదా ఇక్కడ నుంచి వాళ్ళకి రోప్వే అంటే వైర్ తోటి గాల్లో ఆడవత్తే ఆడబోతారు జాగ్రత్తగా ఉండాలి అవన్నీ సెట్టింగ్ చేసి ఎత్తారులే అది మరి గారే హీరా కూడా అంతే కదా గారే హీరా ఇంతకు ముందు మెట్లు ఉండే కదా అంటే ఇప్పుడు మెట్లు కూడా చెక్కేశారు ఎక్కాం కదా రెండుసార్లు అల్లదే అల్లా గారే సౌర్ ఒకసారి ఎక్కాం మిడిల్లో పోయినప్పుడు కోతులు బాధ ఒకటి ఉంటుంది ఒక్క నాలుగు ఒక గారే హీరా ఎలా ఉంటుంది అంటే మొదలు మూడు సార్లు గారే హీరా ఎక్కితే ఒక గారే సౌర్ అంత హైట్ ఉంటుంది గారే సౌర్ మూడు కూడా కదండి నాలుగు సార్లు గారే హీరా తక్కువ ఫస్ట్ వహి వచ్చింది కదా ప్రవృత్తి గారి మీద అది హైట్ తక్కువ పెద్ద ఎక్కువ ఉండదు గారే సౌర్ ఉండదా అబూబకర్ రజీ అని అల్లాకి నబీ ఆగుతారు మదీనా వెళ్ళేటప్పుడు అది మన కొవ్వు కరిగించేస్తుంది అసలు మామూలుగా ఉండదు అన్నమాట ఎక్కేసరికి ప్రాణం పోద్ది దిగేసరికి దొలుగు వచ్చేస్తామే పైకి వెళ్దాం జస్ట్ చూద్దాం గండికోట రహస్యాలు తెలుసుకోవడానికి గండికోట రహస్యం సినిమా ఏదో తీసినట్టున్నారు కదా మొన్న రామారావు ఎన్టీ రామారావు గారిది
మామూలుగా షూటింగ్లు అప్పుడప్పుడు జరుగుతుంటాయి సాంగ్స్. అది స్టోరీలు కూడా దొరుకుతాయి, స్టోరీలు కూడా పంపించండి. సాహస భారతి టూ కూడా షూటింగ్ జరిగిపోయింది. కానీ భారతి టూవా ఎవడది కమలాస్ ఉంది, రిలీజ్ కాలేదు, అవుతుంది ఇంకా సినిమా. రజనీకాంత్ ఏదో కొత్త సినిమా నిజమా. ఇక్కడ పైకి పైకి వస్తాయి ఇంకా గండికోట దగ్గర ఫుల్ దిగినా ఇక్కడికి సుఖం వస్తాయి దాని పైకి. ఓకే ఇక్కడే కదా వెంకల్ కదా గండికోట. అక్కడ దాగు కనబడుతుంది అఫ్రోజ్ భాయ్. అవునవును ఎర్రది. అవును అక్కడ బాంబే నుంచి ఒబెరే హోటల్స్ వాళ్ళు వచ్చి హోటల్ కడుతున్నారు, ఒబెరే హోటల్స్ కడుతున్నారు అక్కడ ఎర్రదారిలోనా? ఎర్రదారిలో అక్కడ అంతా మొత్తం కట్టేస్తున్నారు అనమాట. జగన్మోహన్ రెడ్డి వచ్చేసి కూడా అపాయింట్ చేసి చేసినాడు దాని శంకుస్థాపన. అస్సలాం వరహ్మతుల్లా. రాజుల కాలంలో బందీకాన జైలు గండికోట, గండికోట మరి మామూలుగా లేదు అసలు. ఇది చూస్తుంటే ఇక్కడ కట్టడాలు అసలు ఆశ్చర్యమవుతుంది. ఎందుకంటే ఆ రోజుల్లో మనుషులకి అల్లా తబారకుతాలా ఎంత తెలివి ఇచ్చాడో ఎంత బలం ఇచ్చాడో కూడా ఈరోజు ఈ రోజున మనం ఇక్కడ చూస్తే అర్థమైపోద్ది అనమాట. అదిగో మా మౌలానా గారు ఆ రాయి ఎత్తడానికి ప్రయత్నం చేస్తున్నారు. కదపడం కూడా అవుదా ఆయన వల్ల? కదపడం కూడా ఆయన వల్ల అవదు ఏంటి? అది చాలా కష్టపడి గెంటారండి అల్లాహు అక్బర్ అని చెప్పి గెంటారు కొద్దిగా. అల్లాతో హృదయపూర్వకంగా దువా అండి. ప్రయాణంలో ఉన్న వ్యక్తుల యొక్క దువాని అల్లా అంగీకరిస్తాడని చెప్పి అల్లాకి నబీసుల్లా సలం తెలియజేశారు. రెండు దువాలు చేస్తున్నాను, మీరు కూడా ఆమీనానండి. ఒకటి, అన్యాయంగా అధర్మంగా అబద్ధపు కేసులతో లోపల ఉన్నటువంటి ఎంతమంది అయితే ఖైదీలు ఉన్నారో జైల్లో, అల్లా వారందరినీ బయటికి రప్పించుగాక. ఏ పరిస్థితిలో కూడా అల్లా తబారకుతాల మనందరినీ జైలుకి వెళ్ళేటువంటి పరిస్థితి రాకుండా రక్షించుగాక. మెట్లు మాత్రం ఒక రకంగా ఉన్నాయి. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. ఇలాంటి ప్రదేశాల్లో జిన్నాతులు ఉంటాయి అన్నా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు. ఎవరో ఒక సోదరుడు అడిగారు, అఫ్రోజ్ భాయ్ ముస్లింలు చనిపోతే వారి యొక్క ఆత్మలు దయ్యాలుగా మారతాయా అని చెప్పి. అలా దయ్యాలుగా మారవండి, ఆత్మలు వేరు జిన్నాతులు వేరు. ఆత్మలు ఎవరివైనా సరే చనిపోయిన తర్వాత అల్లా యొక్క ఆధీనంలో వెళ్ళిపోతాయి. సరిహద్దు ఉంటుంది కదా, ఆ హద్దు మొత్తం చూడండి. ఇది లోపలికి వెళ్ళంటారా? దారి ఉంది, ఇది ఎక్కడికే బయటికి పోతుంది. ఆహా, ఎందుకులే మీరు అట్లా వెళ్ళకండి. ఏమన్నా ఏ జర్లు అని ఉన్నాయనుకోండి, లేని పని కర్మ. అల్లాహు అక్బర్. అటువంటి ఒక మందిరము, అదే మొట్ట మొత్తం అది హుద్ అనమాట. అది అది హుద్ అంటే అదొక సరిహద్దు అనమాట. సరిహద్దు చుట్టుకోట, చుట్టుకోట అది. ఈ కారు తోలుతుంది మౌలానా నూర్ గారు, ఆయనే నన్ను ఇక్కడ తీసుకొచ్చారనమాట. అలాగే అలా ఈ తలుపులు ఆ రోజుల్లో ఒక్కొక్క మనిషి లేపి ఎత్తేసేవారంట, ఆడవాళ్ళు కూడా ఎత్తేసేవారంట. ఈ రోజుల్లో మరి మనం పాతికేరు బియ్యం బత్త ఎత్తలా పోతున్నాం కదా, ప్రాణాలు పోతున్నాయి. అంటే ఒళ్ళంతా సుఖపెట్టేసేవాలే, అది తప్పు మందే. అస్సలాము అలైకుం రహ్మతుల్లా. ఇక్కడ ఏదైతే ప్రదేశానికి మేము వెళ్తున్నామో ఈ ప్రదేశములో కొన్ని హోటల్స్ కొత్తగా కడుతున్నారన్నమాట. అలాగే తాడు కట్టి గాలిలో వెళ్ళడానికి తొట్టిలా ఉంటాయి చూసారా? అదేలే, అంటే మరి మన భాషలో అర్థం కావాలి కదా మన జాతి ప్రజలకి. ఏంటి జిప్ లైన్ అంటారు కదా, అవి కూడా తయారు కాబోతున్నాయి. అది మైలవరం డ్యామ్. మైలవరం డ్యామా? వాటర్ అంటే అక్కడికి
ఇదే అండి హదీసు అల్లాకే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అంటారు కదా, మీరు ఆవగించినంత విశ్వాసం కనుక అల్లా మీద పెట్టుకొని అల్లాను కలిస్తే ఈ ప్రపంచం కంటే 10 రెట్లు స్వర్గం అల్లా ఇస్తానని కదా. ఇదే చూడలేకపోతున్నాం మనం. అది మధ్యలో కనపడుతుంది సార్, అది మసీద్ అంటే ఇదే చూడలేకపోతున్నాం మరి అంత పెద్ద. ఇదిగోండి ప్రదేశాలు బాగున్నాయి కానీ ఇక్కడ కొద్దిమంది సిగ్గుపడే పనులు చేస్తారు అన్న అక్కడ సిమెంట్ కనబడుతుంది మీకు, జిప్ లైన్ అన్నాను చూసారా, అది అది కాదు సిమెంట్ చూసారా, అక్కడికి నిర్మాణం జరుగుతుంది అంటండి. ఇప్పుడు మొదలెట్టారు, ఆ జిప్ లైన్ వేసిన తర్వాత ఒకవేళ అలా మళ్ళీ మనకి మోకా ఇస్తే అప్పుడు వచ్చి ఇన్షాల్లా ట్రై చేద్దాం. కానీ తేడా పడితే ఏట్లో కొట్టుకెళ్ళిపోతే మళ్ళీ డెడ్ బాడీ కూడా దొరకదు. అది జమ్మల్ మూడు ఎలా కనపడుతుంది ఇండోనేషియా మలేషియా మీద పెద్ద బుద్ధులు ఇంకా తప్పి జమానికి హాజమైన చిష్టి రహమతుల్ అలీ కానీ పోయినా వాఫియా అది హాజమైన చిష్టి రహమతుల్ అలీ హిందుస్థాన్కి కిస్కి ఇషారేసి రసూలుల్లాహ్ అలైహి వసల్లం ఇషారేసి అది హాజమైన చిష్టి రహమతుల్ అలీ రుగ్జాతి యా రసూలుల్లాహ్ ముజే అరబ్ మమాలిక్ చెప్పిన రేపు హిందుస్థాన్ అసలు కిస్ మష్రిఖ్కి జానిబే కిస్ జానిబే అవి మాలు ఉన్నాయి, మగరీబ్ యా మష్రిఖ్ ఎటు ఉంది తూర్పున పరమట ఎటు కూడా తెలియదు నాకు, నేను ఎటు వెళ్ళేది. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన యొక్క చాదర్ ఒక ముక్కని ఇస్తారు, దానిపై హిందుస్థాన్ యొక్క వచ్చే దారి మ్యాప్ ప్రసాదిస్తారు హజరత్ ఖాజామైనుద్దీన్ చిష్టి రహమతుల్లాహి అలీ గారికి. ఆ మ్యాప్ ద్వారా హజరత్ ఖాజామైనుద్దీన్ చిష్టి రహమతుల్లాహి అలీ గారు హిందుస్థాన్కి వస్తారు. అంత ప్రేమ హిందుస్థాన్ పట్ల ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి. అందుకే కదా మన పెద్దలు ఆజాదీ సమయంలో దీన్ని వీడకండి వీడకండి అని హైదరాబాద్ ఢిల్లీ యొక్క మర్కజ్ పై నిలబడి జామియా మసీద్ పై నిలబడి చాందినీ చౌక్ పై నిలబడి కేకలు వేస్తూ చెప్తున్నది ఎందుకంటే ఏ హమారే రసూ హమారే రసూల్ సల్లల్లాహు అలైహి వసల్లం చాహకర్ ఇస్లాం కి లియే మాంగా హువా ముల్క్ హే ఇసె ఛోడ్ కర్ మత్ జావ్. ఆగదామా వద్దు నమాజ్ టైం అయిపోద్ది, ఎందుకు అంత పెద్ద గొప్పగా ఏం లేదు కదా ప్లేస్ కూడా ఎలా ఊరికేది మైలవరం డామ్ చేపులు చేసాం కదా అదే 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 మరణం జంబల్ కూడా మొత్తం పోతాడు. అలాగే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక సందర్భంలో ఏమంటారంటే మీరు స్నేహం అలాంటి వారితో చేయండి ఎవరిని చూస్తే మీకు అల్లా గుర్తు వస్తాడో అని చెప్పంటారు. ఇక్కడ ధార్మిక పండితులు వివరణ ఏం చెప్తున్నారంటే మనం ఎవరితో మాట్లాడితే ఎవరితో మన సమయం గడిపితే మనకి ఇస్లాం అంటే ప్రేమ అల్లా అల్లా యొక్క రసూల్ పట్ల ప్రేమ వస్తుందో అలాంటి వాళ్లతో మనం స్నేహ సంబంధాలు పెట్టుకోవాలి. అది అతి ఎక్కువగా మనకి ఈ రోజుల్లో ఎక్కడ లభిస్తుంది అంటే ధార్మిక పండితుల దగ్గర. అందుకోసమే ధార్మిక పండితులతో ఎక్కువ స్నేహం చేయడానికి ప్రయత్నం చేయాలి. కానీ కొందరి యొక్క ఆలోచన విధానం ఈ రోజుల్లో ఎలా అయిపోయిందంటే డబ్బు ఉన్నవాడితో స్నేహం చేద్దాం, వాడు ఎప్పుడైనా మనకి అవసరంలో ఉపయోగపడతాడో, లేకపోతే మంచి పేరున్నవాడితో మనం స్నేహం చేద్దాం, వాడు ఎప్పుడైనా మనకు కష్ట సమయంలో వాడి పేరు మనకు ఉపయోగపడుద్ది, ఇలాంటి ఆలోచనలో కొందరు ఉన్నారు. కానీ దీనివల్ల లాభం కంటే ఎక్కువ నష్టం అవుద్ది. అందుకోసమే ధార్మిక పండితులతో స్నేహం చాలా ముఖ్యం. అందుకే అల్లాకి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అంటారు. దాని యొక్క సారాంశం ఏమిటంటే మీరు ధార్మిక పండితుడైనా అవ్వండి, లేదా ధార్మిక విద్యను అభ్యసించే విద్యార్థి అయినా అవ్వండి, లేదా ధార్మిక విద్యను ప్రేమించండి, లేదా ధార్మిక విద్యావంతుడి యొక్క మాటలను శ్రద్ధగా వినండి, కానీ ఐదో రకం మనిషి కాకండి అంటారు. ఈ ఐదో వాడు ఎవరు అంటే అల్లాకే నబీ అంటారు ధార్మిక పండితుల్ని
ద్వేషించేవాడిగా కావద్దు, మీరు అలా ద్వేషించకండి అంటారు. ఏది ఏమైనప్పటికీ అల్లాదే వల్ల అల్హమ్దులిల్లా కడప కమలాపురం మదర్సాలో ప్రసంగం కోసమని నేను వెళ్తే అల్లాదే వల్ల అక్కడ ఉన్నటువంటి ఉలమాలు ధార్మిక పండితులు నన్ను కమలాపురం నుంచి గండికోటకు తీసుకెళ్ళడం, ఆ గండికోట నుంచి వచ్చేటప్పుడు జమ్మలమడుగు అనేటువంటి ఊర్లో ఒక గురువుగారు ఉన్నారు, హాఫీజ్ కాసిం సార్ అని. ఆయన మన నూరు మౌలానాకి అలాగే మన షాహుల్ హాఫీజ్ సాబ్కి కూడా బాగా స్నేహితుడంట. వారితో మాట్లాడితే ఆయన ఏమన్నారంటే తెలుగులో ప్రసంగిస్తారు అంటున్నారు కదా ఫరోజ్ భాయ్, సరే ఇక్కడ మాకు మస్జిద్ యాసీన్ అని పెద్ద మస్జిద్ ఉంది, అక్కడ మీరు మగరిబ్ తర్వాత ఒక 40 నిమిషాలు మాట్లాడండి అని చెప్పన్నారు. అక్కడ మాట్లాడాము అల్లాదే వల్ల అల్హమ్దుల్లా. తర్వాత అక్కడ ఒక పెద్ద మదర్సా ఉంది, ఆ మదర్సాకు కూడా వెళ్ళాము. అక్కడ ఒక పెద్ద గురువుగారు ఉన్నారు మౌలానా సయ్యద్ సాబ్ అని చెప్పి, వారితో కూడా కలిసాము అల్లాదే వల్ల. వారితో కూడా దువా చేయమని చెప్పాము అల్లాదే వల్ల. ఆనందకరమైన విషయం ఏంటంటే ముఫ్తీ ముదస్సిరి గారు వీళ్ళందరికీ కూడా తెలుసు అన్నమాట అల్లాదే వల్ల. అల్హమ్దుల్లా. ఏది ఏమైనప్పటికీ ధార్మిక పండితులతో మన స్నేహ సంబంధాలు ఏర్పరచుకునే ప్రయత్నం మనం చేయాలండి. మనం ప్రయత్నం చేస్తే అల్లా మార్గాలు ప్రసాదిస్తాడు. అల్లా తబారక్ తాలా మనందరికీ కూడా ధార్మిక పండితులతో స్నేహ సంబంధాలు పెట్టుకునే భాగ్యం ప్రసాదించుగాక.